ఆయుర్వేద అభిమానులకి స్వాగతం నేను మీ చంద్రమౌళి మనకి ఈ జీవన శైలిలో అనేక లోపాలు అన్నీ జరుగుతున్నాయండి ఎక్కడ చూసినటువంటి టీవీ ఆన్ చేస్తే పిల్లలకి తినుబండారాల సంబంధించిన వ్యాపార ప్రకటనలు ఎక్కువ అయిపోయాయి పిల్లలకి ఇంకా ఏ అంటే యాపిల్ అని తినేదు వాళ్ళకి అమ్మ అని పలకడం కూడా రాదు ఈలోపే వాళ్ళు ఈ కెమికల్ బేస్డ్ సింథటిక్ ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఎడిటివ్స్ ఫుడ్ కలర్స్తో తయారు చేసినటువంటి ఈ తినుబండారాలు తినటం అనేది ఎక్కువైంది ఈ రోజుల్లో దీంతోపాటు అపరిశుభ్రత ఆహారపు అలవాట్లలో లోపం వీటన్నిటి వలన చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళలో కూడా ఈ పిన్ వామ్స్ అనేటటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఈ పిన్ వామ్స్ని సాధారణంగా థ్రెడ్ వామ్స్ అని సీట్ వామ్స్ అని అంటారు ఈ సమస్య అనేది అందరినీ ఎంతో కాలంగా వేధిస్తూ ఉంటుంది దీనికోసం అనేక మందులు వేస్తూ ఉంటారు కానీ దీని నుంచి బయటపడలేరు కొంతమంది అంటారు నేను మాంసం తినేంటనే ఎక్కువగా ఈ గుదస్థానంలో దురద వస్తుందండి అయినా అలాంటప్పుడు మాంసం ఎందుకు తినాలి మందులే వేస్తారు అయినా తగదు కాబట్టి ఇటువంటి సమస్యని మనం ఎలా బయటపడాలి అనే దానికి ఆయుర్వేదం అనేక మార్గాలు చూపించిందండి ఆయుర్వేదం ఎంతో గొప్ప వైద్య విధానం అంటే మన చుట్టూ ఉండేటటువంటి మొక్కలు వృక్షాలు మన ఇంట్లోనే ఉండేటటువంటి దినుసులతో చాలా సులభంగా మన సమస్యలను పెట్టుకోవడానికి పరిష్కారాలను ఎన్నో వేల సంవత్సరాల క్రితం మనకి ఇవ్వడం జరిగింది అయితే కానీ కొన్ని వ్యాపార ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు సమస్తల ప్రభావం వల్ల ఈరోజు ఆయుర్వేదం అనేది మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేది జరిగింది ప్రతి ఇంట్లో ఒకప్పుడు ఆయుర్వేదం ఉండేది అందరూ కూడా వాళ్ళ మందులు వాళ్ళు తయారు చేసుకుని నూరుకునేవాళ్ళు కానీ ఈరోజు ఆయుర్వేదం అంటే అందులో మందులు ఉంటాయా అసలు షుగర్ తగ్గిపోతుందా ఆయుర్వేదం వల్ల బీపీ తగ్గిపోతుందా అని అనుమానాన్ని వెళ్ళిపోతున్నారు లేదు అద్భుతమైనటువంటి వైద్య విధానం కాబట్టి సరైన వైద్యుడు సరైన రోగి సరైన పరిచారకుడు సరైన ఔషధం ఉంటాయి ఎటువంటి రోగాన్నైనా ఈ ప్రాచీన వైద్య విధానంతో ఆహార విధానాల మార్పులతో చాలా సులభంగా బయటపడవచ్చు అయితే ఈరోజు ఈ నులిపురుగులు ఇది పిన్వామ్స్ అనేటటువంటి సమస్యని మనం ఎలా బయటపడాలి అనే దానికోసం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి మరి బొప్పాయి పళ్ళు బొప్పాయి పళ్ళు అందరికీ తెలుసండి కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు హైబ్రిడ్ పళ్ళు ఎక్కువైపోయాయి హైబ్రిడ్ పనికి రాదు దేశవాడి బొప్పాయి పనిలోనే విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలను మీరు తిన్నాక పారబోస్తారు ఈసారి నుంచి పారబోయకుండా ఒక ప్లేట్లో వేసి ఎండలో పెట్టండి ఎండలో బాగా ఎండించినాక దాన్ని మనం బాగా చూర్ణం చేసుకోవాలన్నమాట మెత్తగా ఎంత మెత్తగా అంటే వస్త్ర గాలితం చేయాలి ఒక కాటన్ గుడ్డలో వేసి మనం దాన్ని చెల్లించాలి ఆ విధంగా చేసుకున్న దాన్ని గాస్ సీసాలు నిల్వ ఉంచుకుంటే మన ఔషధం తయారైపోయినట్టే ఇది ఒక సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా నిల్వ ఉంటుంది తర్వాత దీంతోపాటు మనకి తేనె కానీ తేనె కానీ లేదా మనకి స్వచ్ఛమైనటువంటి తేనె తర్వాత పాత బెల్లం ఉన్నా సరే అవుతుంది ఈ ఇంగ్రీడియంట్స్ మనకి సిద్ధంగా ఇంట్లో ఉంటే ఈ సమస్య నుంచి మనం సులభంగా బయటపడవచ్చు చేసుకునే పద్ధతి ఏంటి ఈ బొప్పాయి గింజల యొక్క విత్తనాల చూర్ణాన్ని మనము ఒక ఐదు గ్రాములు తీసుకుంటామండి ఎనిమిది సంవత్సరాలు దాటిన పిల్లలు అయితే కనుక వాళ్ళకి మూడు గ్రాములు పెద్దవాళ్ళకి అయితే ఐదు గ్రాములు వయసును బట్టి మోతాదు చూర్ణాన్ని తీసుకొని ఈ తేనెలో వేసి మనకి మోటార్ ఉంటుంది దాంట్లో బాగా నూరాలి మద్దనం గుణవద్దనం అంటారు లేదు అంటే తేనె లేని సందర్భంలో ఈ పాత బెల్లాన్ని ఒక స్పూన్ వేసి కొంచెం అల్లం రసం వేసి బాగా నూరుతాం ఎంత ఒక పది నిమిషాల పాటు నూరాలి నూరిన తర్వాత దీన్ని చేతిలో వేసుకొని లిక్ చేయటం అంటే అనమాట నాకి చప్పరించి అలా అలా జరని మింగుతూ లోనికి తీసుకోవాలి ఇలా చేస్తూ ఉండక ఒక పది నిమిషాలు ఆగి ఒక గ్లాసు గోరవెచ్చటి నీరు తీసుకోవాలండి అందులో ఒక రెండు చిటుకులు పసుపు ఒక చిటుకు సాయంతాల వేసి బాగా కలిపి ఆ నీటిని తాగాలన్నమాట ఇలాగా చేస్తే కనుక ఈ సమస్య వారం రోజులు లేదా వారం రోజుల లోపే చాలా సులభంగా ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు దీంతోపాటు ఆహార విధానంలో మార్పులు చేసుకోవాలి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే వైద్యం సమస్యలో సలహాతో ఈ రెమెడీస్ని వినియోగించుకోవడం ద్వారా చాలా సులభంగా మనం ఇంట్లోనే ఈ సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు అయితే కొంతమంది ఈ సమస్య పెర్సిస్టెంట్గా దీర్ఘకాలికంగా ఉంటుంది అటువంటి వాళ్ళు దీన్ని ఒక ఇరవై ఎనిమిది రోజుల పాటు వాడి ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా ఒక మూడు మాసాలు ఈ క్రమంగా దీన్ని వాడుకుంటే ఇంకా ఈ అయినాక ఇయర్లీ ఒకసారి లేదా ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఈ విధంగా తీసుకుంటూ ఉంటూ ఉంటే కనుక ఎటువంటి సూక్ష్మ క్రిములు కూడా క్రిమి రోగాల నుంచి బయటపడడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఆయుర్వేదంలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే ఒక ఔషధం వాడితే ఆ రోగాన్ని తగ్గించడమే కాకుండా ఇతర అనేక రోగాల ఒంట్లో తగ్గించడానికి కూడా అది తోరపాటు పనికొస్తుంది అవి ఏంటి అంటే మనకి ఇది లాక్సేటివ్గా పనికి వస్తుందండి అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఈ మలం విసర్జన అనేది సాఫీగా జరగడానికి ఇది త్వరపడుతుంది అంతేకాకుండా కార్బనేటివ్గా పనిచేస్తుంది అంటే ఆకలి ఉండదు చాలామందికి ఆకలి వేయదు ఆకలి వేయడం కోసం అనేక మందులు వాడటం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళు దీన్ని తీసుకుంటూ ఉంటే కనుక వాళ్ళకి ఆకలి ఈ జటరాగ్ని వృద్ధి చెందడం అనేది జరుగుతుంది అంతేకాకుండా జీర్ణశక్తిని పెంపొందిస్తుంది డైజెషన్ సక్రమంగా జరుగుతుంది అలాగే ఇది లివర్ స్టిమ్యులేట్ అండి కోలీగోగ అనమాట అంటే లివర్ యొక్క పనితీరుని మెరుగుపరిచేదానికి తోడ్పడుతుంది మనకి శరీరంలో వేసుకునే ప్రతి ఔషధం ఈ లివర్ని దాటుకునే వెళ్ళాలి కాబట్టి ఈ చెడు పదార్థాల వల్ల లివర్ అనేది చా అంటే దెబ్బతిని సమస్యలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది తీసుకునేటప్పుడు ఈ లివర్ కూడా డీటాక్స్ అవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇతర సూక్ష్మ క్రిములు ఉంటాయి వాటిని కూడా ఈ ఉపశమనం అనేది చంపివేస్తుంది అలాగే జీర్ణశక్తిని పెంపొందిస్తుంది జీవ మన జీవ జీవక్రియల్ని మెరుగుపరిచేదానికి కూడా ఇది తోడ్పడుతుంది కాబట్టి ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి ఆయుర్వేద గృహ ఉపచారాల కోసం మన వీడియోలను వీక్షిస్తూనే ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్లో మీ అనుమానాలని మీరు పెడితే కనుక వాటిని నివృత్తి చేయడానికి మేము సాయశక్తిలో ప్రయత్నిస్తాం ఇట్లు మీ చంద్రమౌళి